అమెరికాలో భారతీయ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయిదత్తా పీఠం దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఎడిసన్లోని శ్రీ శివ విష్ణు సాయిదత్తా పీఠంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, బతుకమ్మ వేడుకలు, సాయిబాబా పుణ్యతిథి వేడుకలు, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పలు కార్యక్రమాలు నిర్వహించారు. న్యూజెర్సీ ఎడిసన్లోని సాయిదత్తా పీఠం ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, బతుకమ్మ వేడుకలు, సాయిబాబా 106వ పుణ్యతిథి వేడుకలు, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం పలు కార్యక్రమాలు నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఆయా రూపాల్లో దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నవదుర్గామాతకు ఉంజాల్ సేవ, సామూహిక లక్ష కుంకుమ అర్చన, చండీయాగంతో పాటు సాయిబాబాకి ప్రత్యేక పూజలు, హారతులు, భజనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిపించారు. పల్లకి సేవలో శ్రీదేవి, భూదేవి, సమేత వెంకటేశ్వర స్వామిని, లలితామాతను, సాయిబాబాను ఊరేగించారు. అనంతరం అమ్మవారి చీర కోసం లక్కీ డ్రా తీశారు. అనంతరం సాయిదత్తా పీఠం నిర్వాహకులు డ్రాలో విజేతకు అమ్మవారి చీరను అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఇక బతుకమ్మ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు పాల్గొని ఆడిపాడి సందడి చేశారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన తెలుగు ఆడపడుచులు పాటలు పాడుతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలకు బెస్ట్ బతుకమ్మ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. సాయిరత్ పీఠం శ్రీ విష్ణు దేవాలయం గురించి లోకశర్మ సంక్రమించిన మీ అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దసరా నవరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, వెంకటేశ్వర స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా శుభాకాంక్షలు, బాబా పుణ్యతిథి శుభాకాంక్షలు. ఎందుకంటే మన దేవాలయంలో గత 10 రోజుల నుంచి కూడా ఇలా 11వ రోజు ఎన్నో కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేసుకున్నాము, మీరందరూ చూపిస్తూనే ఉన్నారు. అక్టోబర్ 3వ తారీఖు ప్రారంభించుకున్నాం దేవీ శరణ నవరాత్రి సెలబ్రేషన్స్. ఆ రోజు నుంచి కూడా కంటిన్యూ రోజు నిత్య పూజలు, రోజు చండీ పారాయణం, దుర్గా సప్తశతి పారాయణం, దాంతోపాటు ప్రతిరోజు కూడా అమ్మవారికి లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం 2 టైమ్స్, ఉదయం ఒకసారి పైచి కుంకుమార్చన, సాయంత్రం మరలా కుంకుమార్చన ఇవి చేస్తూ, మరలా రోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎవ్రీడే ఈవినింగ్ 7:30కి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేసుకున్నాం. ఇవి కాకుండా నిత్యాభిషేకాలు ఏవైతున్నాయో అవి ఆపకుండా అవి టైమింగ్స్ మార్చి అవి చేస్తూ రోజు కూడా డిఫరెంట్ డిఫరెంట్ అమ్మవారిని అలంకారం చేసుకున్నాం. మీకు తెలుసు విజయవాడలో ఎలాగైతే చేస్తారో అలాగే మనం కూడా అమ్మవారి అలంకారాలు చేసి భక్తులు చూపిస్తుంటాం. బాలమ్మవారు, అలాగే మీనాక్షి అమ్మవారు, అలాగే కంచికామాక్షి అమ్మవారు, గాయత్రి అమ్మవారు, అన్నపూర్ణాదేవి, అలాగే మన సరస్వతీమాత, దుర్గాదేవి, మహిషాసురమర్దిని, రాజరాజేశ్వరిమాత, ఇలా అందరు అమ్మవారిని మనం చక్కగా ఇలా చేసుకుంటాం, ఇక్కడ అలంకారం చేసుకుంటాం. దానికి ఎంతోమంది భక్తులు వచ్చి సహకారం చేస్తుంటారు. సాయంత్రం పూజలు చేస్తుంటాం. ఇవన్నీ చేస్తూ ఒకరోజు మళ్ళీ బాలాపూజ స్పెషల్ పూజలు, బాలాపూజ ఒకరోజు, కన్యా పూజ ఒకరోజు, అలాగే సువాసిని పూజ ఒకరోజు, ఇవన్నీ కాకుండా లలిత పంచమి రోజు, ఇందాక అలకాల అలంకారాల్లో లలిత మాత మర్చిపోయాను, లలిత సుందరి అలంకారం కూడా మధ్యలో చేస్తాం. ఆ లలిత త్రిపుసుందరి అలంకారం రోజు లక్ష కుంకుమార్చన ఏర్పాటు చేస్తాం మనం ఎవ్రీ ఇయర్. దానికి 108 మంది ముత్తైదులను కూర్చోబెడతాం, కానీ 108 మందిని మనం రిజిస్ట్రేషన్ తీసుకుంటాం. కానీ ఈసారి 108 మందితో పాటు అప్పటికప్పుడు వచ్చి రిక్వెస్ట్ చేసి 150 మంది ముత్తైదులు కూర్చొని ప్లేస్ సరిపోలేదు అని వాళ్ళకి కూర్చోబెట్టి ఆ పూజ చేయించాం. చాలా బాగా జరిగింది. అదే రోజు సువాసన పూజ చేసుకున్నాం. అదైన తర్వాత మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారి పూజ, అక్షరాభ్యాసాలు ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్, ఇక్కడైతే సరిపోదని చెప్పి కమ్యూనిటీ హాల్లో ప్రత్యేకంగా పూజ ఏర్పాటు చేసి అక్కడ అక్షరాభ్యాసాలు, సరస్వతి పూజ ఏర్పాటు చేశాం. అది ఆ రోజు. అది కాకుండా మళ్ళీ దుర్గాష్టమి రోజు మనకి స్పెషల్గా బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నాం. సద్దుల బతుకమ్మ చివరి రోజు, అన్ని చోట్ల అన్నీ ఆడతారు, చివరి రోజు సద్దుల బతుకమ్మ మన దగ్గర ఆడారు. ఎంతో బాగా జరిగింది. వయస్సులో ఉన్న మహిళా మండలి అందరూ వచ్చి చక్కగా ఆడారు. ఈవినింగ్ 5:00 మొదలు పెడితే రాత్రి 8:00 వరకు కూడా కంటిన్యూ ఆడి ఇక్కడే మన నీళ్ళలో ఆ బతుకమ్మను వదిలేసుకున్నాం. చాలా బాగా జరిగింది. దాంతోపాటు అదే రోజు మన కమ్యూనిటీ హాల్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ తెలుసు మాతాకి చౌకీ అని, మాతాకి చౌకీ ఏర్పాటు చేసుకున్నాం.
ఈవినింగ్ 6:30 మొదలుపెట్టారు. నైట్ 10:00 వరకు 10:30 అయిపోయింది. 10:30 వరకు కంటిన్యూ అమ్మవారి భజన్స్ పూజలు దాండియా గార్బా ఇవన్నీ చేసుకుంటూ ఎంత బాగా చేశారు దాండి చేసుకున్నాం. అలాగే మహానవమి రోజు వాహన పూజలు ఆయుధ పూజ చేసుకున్నాం. చాలామంది భక్తులు ఆ 2 రోజులు కూడా దుర్గాష్టమి రోజు మహానవమి రోజు వాహన పూజలు చేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే 11th, 12th, 13th అమ్మవారి సెలబ్రేషన్స్తో పాటు మళ్ళీ ఇంకో సెలబ్రేషన్ యాడ్ అయింది, అదే వెంకటేశ్వర స్వామివారి జయంతి ఉత్సవాలు. 11th ఈవినింగ్ కలశ స్థాపన చేసుకున్నాం, 12th నాడు స్వామివారి అభిషేకం చేసుకున్నాం, అర్చన చేసుకున్నాం, 13th నాడు కళ్యాణం హోమం చేసుకున్నాం. ఆ 3 రోజులు కూడా అలాగే విజయదశమి వచ్చేసి మనకు 2 తారీఖు అయింది. అమ్మవారి పూజ వెంకటేశ్వర స్వామి పూజతో పాటు బాబాగారి పుణ్యతిథి, అందరు తెలుసు అది చాలా గ్రాండ్గా చేస్తాం మనం. బాబాగారి పుణ్యతిథి రోజు 12th నాడు ఉదయం 5 గంటలకి బాబాకి హారతి ఇచ్చుకున్నాం, 6:00కి వెంకటేశ్వర స్వామి సుప్రభాత సేవ చేసుకున్నాం, 6:45కి బాబాగారికి మరియు నవగ్రహాలకి శనిశ్వర భగవానికి అభిషేకం చేసుకున్నాం, 8:00కి తిరుమంజనం బాలాజీ అభిషేకం చేసుకున్నాం, సేమ్ టైం అవుట్ సైడ్ చండీ హోమం. ఈ 9 రోజులు పారాయణ చేశాం కదా, 10వ రోజు హోమయుక్తంగా చాలా పెద్దగా ఏర్పాటు చేసి అవుట్ సైడ్ చండీ హోమం చేసుకున్నాం. ఎంతోమంది భక్తులు దాంట్లో పార్టిసిపేట్ చేశారు, చాలా హ్యాపీగా తెలియాలి. ఉదయం 8 గంటలకి మొదలు పెడితే మధ్యాహ్నం 2:30 అయింది, కంటిన్యూ హోమం జరుగుతూనే ఉంది, చాలా బాగా జరిగింది. అదే సేమ్ టైం మళ్ళీ రోజు అదే రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అఖండ సత్య బాబాగారి పారాయణ, ఎంతమంది భక్తులు కూర్చొని ఆ పారాయణ పడుతున్నారు. అదే జరుగుతుండగానే మధ్యాహ్నం మార్నింగ్ 10:30కి బాబాగారికి ఎవ్రీ ఇయర్ కూడా మనం ఒకసారి లక్ష్మీ పూజార్చన, ఒకసారి బనాన పూజ, డిఫరెంట్ డిఫరెంట్ పూజ చేస్తాం. ఈసారి స్పెషల్ ఫ్రూట్స్ పూజ చేసాం, యాపిల్ ఆరెంజ్తో బాబాను పూజ చేసి బాబాను నింపేసేసి తర్వాత ఆ ఫ్రూట్స్ అన్ని భక్తులకి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇక 2:30 PM కి బాబా సమాధి లేన్లో స్పెషల్ ఆరతి ఇచ్చాం. డోర్స్ అన్ని క్లోజ్ చేసి 10 నిమిషాలు అందరం కూర్చొని మెడిటేషన్ చేసుకుని కృష్ణాసనం పారాయణ చేసాం. అలాగే ఎక్స్పీరియన్స్ బాబా ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నాం. అలాగే 4:00కి హనుమాన్ వచ్చిన హనుమాన్ చాలీస పారాయణ, 5 PM కి సెమీ పూజ చేసుకున్నాం 12th నాడు. అలాగే ఈవినింగ్ 6:30కి అగైన్ అమ్మవారి పూజ, కుంకుమార్చన, కల్చరల్ ప్రోగ్రామ్. ఆ రోజు నైట్ 10 నుంచి మళ్ళీ భజన చేసుకున్నాం, సాయి సంకీర్తన, అఖండ భజన్స్. మళ్ళీ 13th మార్నింగ్ అగైన్ 6:00కి బాబాగారికి, హేరమ్మ గణపతికి, సత్యనారాయణ స్వామికి అభిషేకం చేసుకున్నాం. మళ్ళీ 7:00కి దత్త పరంపర వాసవిమాత అభిషేకం చేసుకున్నాం, 8:00కి సుదర్శన హోమం, హయగ్రీవ హోమం చేసుకున్నాం, 10:00కి స్వామివారి శ్రీనివాస కళ్యాణం. చాలా వైభవంగా జరిగింది శ్రీనివాస కళ్యాణానికి. రంగనాథ్ గారు టీటీడీ ఆయన ఆస్థాన అన్నమాచార్య ప్రాజెక్టులో ఉన్న ఆయన చాలా చక్కగా వచ్చి ఆయన గోవిందనామాలు పాడటం, దాంతోపాటు నాదస్వరం, దాంతోపాటు వ్యాఖ్యానం, మన సంస్కృత సోదరులు మా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో శ్రీ మహాదేవ శర్మ గారు బ్రహ్మశ్రీ, శ్రీ నా శ్రీనివాస శర్మ గారు వీళ్ళు వ్యాఖ్యానం కళ్యాణం, దాంతోపాటు మా అర్చక స్వాములు మంత్ర వేద మంత్రాలతో కళ్యాణం. అది కూడా ఎంతో బాగా జరిగింది. మధ్యాహ్నానికి కళ్యాణం పూర్తి చేసుకుని అందరు భోజనాలు చేశాక మరలా 5:00 నుంచి అగైన్ పల్లకీ ఉత్సవాలు, 3 పల్లకీలు, మాతాజీ పల్లకి, బాబా పల్లకి, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి పల్లకి, 3 పల్లకీలు ఏర్పాటు చేసుకుని అప్పుడే అనుకోకుండా బెంగళూరు నుంచి నిన్నే వచ్చారు వాళ్ళు, స్పెషల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు, చాలా బాగుంది. ఒక 30-40 మినిట్స్ కంటిన్యూ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు. అది అయిపోగానే పల్లకీలు తీసుకుని అందరం బయటకు వెళ్ళి ఊరేగింపుగా పల్లకీలు ఊరేగించి వచ్చి లోపలికి వచ్చి మళ్ళీ డ్యాన్సులు డప్పులు ఇవన్నీ చేసుకుని లాస్ట్గా మళ్ళీ అమ్మవారి చీర ఒకటి డ్రా తీసాం. విజయదశమి కట్టిన అమ్మవారి చీరని భక్తులతో డ్రా తీసి ఆ వచ్చిన వాళ్ళకి ఆ చీరని మనం అనౌన్స్మెంట్ చేసాం. ఇవన్నీ చేసుకుని చివరికి మాతాజీ హారతి ఇచ్చుకొని వచ్చిన వాళ్ళందరికీ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి మహాప్రసాదం కంటిన్యూ ఇచ్చాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవార్లని ఈ దేవీ శరన్నవరాత్రుల్లో శరదృతువు అంటేనే వెన్నెలను పంచేటువంటి మాసం, జ్ఞానాన్ని పంచేటువంటి మాసం కాబట్టి వీటిని శారదా నవరాత్రులని, శరన్నవరాత్రులు అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఆకాశంలో చంద్రుడి యొక్క కాంతి ఎక్కువ పడేది ఆశ్వయుజ మాసంలో, కార్తీక మాసంలో భూమి మీద పడుతూ ఉంటుంది. మనకు ఎండాకాలం ఎండలు ఎలా ఉంటాయో ఈ పౌర్ణిమ అంటే జ్ఞానప్రసారం ఎప్పుడైతుందో దాన్ని శరదృతువు అని, శారదా నవరాత్రులని, దేవీ నవరాత్రులు అని చెప్పి ఇది సాధనకి చాలా ఉపయోగపడేటువంటి మాసంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడైనటువంటి జగన్మాతను ఈ 10 రోజులుగా మన సాయిదత్త పీఠంలో బ్రహ్మశ్రీ రఘుశర్మ శంకరమంచి గారి యొక్క ఆధ్వర్యంలో
అసలు ఎంత తండోపతండాలుగా ఇక్కడ భక్తులు ప్రతిరోజు అమ్మవారి కుంకుమార్చనలు అభిషేకాలు చండీహోమాలు అలాగే అమ్మవారి యొక్క సంకీర్తనలు ఇటు డ్యాన్స్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు దేదీప్యమానంగా మన ఎడిసన్లో ఉన్నటువంటి సాయిదత్త పీఠంలో ఇది ఒక గొప్ప అవకాశం. అమెరికాలో ఇంత అద్భుతంగా జరగడం కుంకుమార్చనలు కానివ్వండి సువాసనీ పూజలు కానివ్వండి అమ్మవారికి నామపారాయణ ప్రీత అని పేరు. అంటే ఎవరైతే ఆమెను సంకీర్తన చేస్తారో పాడుతారో స్తోత్రం చేస్తారో ఒక్క ఈ దేశంలో ఇక్కడ వాళ్ళకి బాగుండాలని కాదు సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తా సుఖినో భవంతు కోరుకునేటువంటి ఏకైక ధర్మం మన సనాతన వైదిక ధర్మం కాబట్టి ఇక్కడ అద్భుతంగా అమ్మవారిని దాదాపు ఒక్క దసరా నాడే 6,000 మంది దాదాపు భక్తులు వచ్చారు. రోజు దాదాపు 1,000 మందికి పైగా భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని సేవించుకుని ప్రసాదాలు తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరగడం పారుపల్లి రంగనాథ్ గారు తిరుపతి నుంచి రావడం వారి సంకీర్తనం అట్లాగే మా యొక్క వ్యాఖ్యానం చాలా అశేషమైనటువంటి భక్తుల మధ్య ఇవాళ సాయంత్రం పల్లకీ సేవ భారతదేశంలో ఒక తిరుపతిలో ఎట్లా జరుగుతుందో ఒక శ్రీశైలంలో ఎట్లా జరుగుతుందో ఒక విజయవాడ ఎట్లా జరుగుతుందో అట్లా పల్లకీ సేవ చేసుకుని అందరం కూడా అమ్మవారిని తరించేటువంటి సేవించేటువంటి భాగ్యాన్ని సాయిదత్త పీఠం మనందరికీ కూడా కలగజేసింది. వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఈ దేవీ శరన్నవరాత్రి దసరా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. స్వస్తి. Please keep watch and subscribe US1 TV.